తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా ముఖ్యమంత్రి చేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది. ఇక క్యాబినెట్లో మరొక ఆరుగురికి అవకాశం ఉండడంతో ఈ ఆరుగురి మంత్రులను నియమించేందుకు ఎంపిక చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్యాబినెట్లో ఇప్పటివరకు ముస్లిం మైనారిటీ ప్రాతినిధ్యం లేదు కాబట్టి షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించి ఆ దిశగా షబ్బీర్ అలీని మంత్రిని చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరొక ముస్లిం నేత ఫిరోజ్ ఖాన్ కూడా అవకాశాలు లేకపోలేదు అనే చర్చ అయితే జరుగుతోంది. వీళ్ళిద్దరిలో సీనియారిటీని కనుక తీసుకుంటే షబ్బీర్ అలీ గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది, షబ్బీర్ అలీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగానే రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో ఇద్దరు ముఖ్య నాయకులకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వాళ్ళని కూడా క్యాబినెట్లో తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్న సందర్భం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో సీనియర్ నాయకులు మదే అష్కి గౌడ్ ఆయనను కూడా ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లోకి తీసుకోవాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావును కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలనే తీసుకుంటే బాగుంటుందనే చర్చ జరుగుతున్న సందర్భం. అందుకు రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఎంతవరకు మైనంపల్లి హనుమంతరావుని ఎమ్మెల్సీ చేసి ఆయనకి మంత్రి పదవి కట్టబెడతారన్న అంశంపై సందేహాలు మాత్రం నెలకొన్నాయి. ఎందుకంటే నగరం నుంచి కూడా ఎక్కువగా మంత్రివర్గంలో స్థానం లేదు, చాలా తక్కువగా ఉంది, జిల్లాల వరకే పరిమితమైంది. అట్లాంటిది ఇప్పుడు నగరం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాలి, నగరంలో కూడా పార్టీని బలోపేతం చేయాలి అనే కోణంలో ఇటు చర్చ జరుగుతున్న సందర్భంలో నగరం నుంచి ఇటు మైనంపల్లి హనుమంతరావు ప్రాతినిధ్యం అవసరం అనే కోణంలో కూడా ముఖ్యమంత్రి చర్చ జరుపుతున్న సందర్భం కనిపిస్తుంది. అదే గనక వాస్తవం అయితే మైనంపల్లి హనుమంతరావుని ఇటు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు, అదే ఒక సంచలన విజయం. అయితే ఆయన మంత్రివర్గంలోకి తీసుకోరు కానీ సీనియారిటీ క్రైటీరియా కింద ఇటు ముగ్గురికి మాత్రం అవకాశం ఉంది. ఇటు మైనంపల్లి హనుమంతరావు ఒకటి, మధుయ అష్కి గౌడ్ ఒకటి, అట్లాగే ముస్లిం మైనారిటీ కోటాలో ఇటు షబ్బీర్ అలీ కానీ ఫిరోజ్ ఖాన్ కానీ. షబ్బీర్ అలీకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, ఆయన సీనియారిటీ సీనియర్ నాయకులు, రెండుసార్లు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఇంకా ఆరుగురికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకుంటారనే చర్చ రసవత్తరంగా సాగుతుంది. అంతకన్నా ముందు ఎవరైతే ఓడిపోయారో, సీనియారిటీ ఉండి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారో వాళ్ళకి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకొని వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేందుకు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దల్ని కూడా సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీ పెద్దలతో సంప్రదించిన తర్వాత ఆయన ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మొత్తానికి నగరం నుంచి ఇటు ఈ ఇద్దరితో పాటు ముస్లిం మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ కూడా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్న సందర్భాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంది. అట్లాగే స్ట్రెంగ్తెన్ చేసే దిశగా అట్లాగే ప్రభుత్వంలో సమర్థమైన పూర్తి స్థాయి క్యాబినెట్, జంబో క్యాబినెట్ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ డే తెలుగు, హైదరాబాద్.